మాస్ మహారాజ రవితేజ మరో మాస్ మ్యాజికల్ మూవీ రావణాసుర. సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 7న సినిమా థియేటర్స్ లోకి దిగిపోతుంది. క్రిమినల్ లాయర్ గా, లా చదివిన క్రిమినల్ గా డిఫరెంట్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయబోతున్నారు రవితేజ. లేటెస్ట్ గా రావణాసుర ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ఇదొక ఇంటెన్స్ థ్రిల్లర్ అని చూడగానే అర్థమవుతుంది రవితేజకు ఇదో మైల్ స్టోన్ లాంటి సినిమా. లాస్ట్ ఇయర్ ధమాకా మూవీతో ఈ ఏడాది బిగినింగ్ లో వాల్తేరు వీరయ్య మూవీతోనూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు రవితేజ. ఇక ఈ ఏడాది మరో సినిమాతో రెడీ అయిపోతున్నాడు. సినిమా పేరు రావణాసుర. సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమాలో రవితేజ క్రిమినల్ లాయర్ గా, లా చదివిన క్రిమినల్ గా డిఫరెంట్ షేడ్స్ తో ఉండే పాత్రలో నటిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ రావణాసుర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తోంది. మర్డర్ చేయడం క్రైమ్, దొరకకుండా మర్డర్ చేయడం ఆర్ట్. వాడు క్రిమినల్ లాయర్ కాదు, లా చదివిన క్రిమినల్. ఈ భూమి మీద నన్ను ఆపగలిగేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది నేనే అనే ఇంటెన్స్ డైలాగ్స్ తో రావణాసుర ట్రైలర్ ను కట్ చేశారు. ఇందులో రవితేజ క్యారెక్టర్ ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా డిజైన్ చేశారు డైరెక్టర్ సుధీర్ వర్మ. లాయర్ గా కోర్టులో వాదించడం, క్రిమినల్ లా బయట దానికి న్యాయం చేయడం రవితేజ పాత్ర స్పెషాలిటీగా తెలుస్తోంది. ఫరియా అబ్దుల్లా, అను ఇమాన్యుయేల్, మేఘ ఆకాష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఒక అందమైన అమ్మాయి తెచ్చిపెట్టిన కేసు టేకప్ చేసిన ఒక క్రిమినల్ లాయర్ కు ఆ కేసు వెనక కొన్ని దుష్ట శక్తులున్నాయని అర్థమవుతుంది. అప్పుడతను లాయర్ గా ఆలోచించకుండా క్రిమినల్ గా ఆలోచించి ఆ కేసును సాల్వ్ చేసే ప్రయత్నం మొదలు పెడతాడు. ఆ ప్రయత్నంలో ఆ క్రిమినల్ లాయర్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అన్నదే రావణాసుర మూవీ. హైపర్ ఆది రవితేజ కొలిగ్గా లాయర్ గా నటించగా, ధమాకా తర్వాత మళ్లీ మలయాళ నటుడు జయరాం విలన్ గా నటించారు. అక్కినేని హీరో సుశాంత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమా రవితేజకు ఏ రేంజ్ లో క్రేజ్ తెస్తుందో చూడాలి.